ఇప్పుడు ఏంటంటే మనం ఒక పోలీసు టౌన్ పోదాం అక్కడ ఒక పెద్ద సెలబ్రిటీ ఉన్నడోళ్ళ ఇక ఆ సెలబ్రిటీ మాయం కాకుండా పోలీసు వాళ్ళు దర్వాజాలు కూడా బంద్ పెట్టి దాచిపెట్టిరు ఇంతకు ఎవరా సెలబ్రిటీ ఏమా కథ అర్చుకుందాం రాన్రీ ఇప్పుడు మనం ఇక పంజాబ్ రాష్ట్రం గుర్దాస్పూర్ కాడ ఉన్న పోలీసు టౌన్లో ఉన్నాం అగో దర్వాజాలు బంద్ ఉన్నాయి బయట పోలీసు వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఈ దర్వాజాలు తెరవాలి పోలీసు వాళ్ళు ఆ ఎల్లిండు కదా మహానుభావుడు చేతుల పెద్ద తుపాకే పట్టుకున్నాడు అయితే వీడు దొంగోడల్లా ఆ అయితే పైసలు దొంగతనం చేసిండా నగలు దొంగతనం చేసిండా అని అనుకునేరు ఇగో ఈ తుపాకీనే దొంగతనం చేసిండు అది కూడా పోలీస్ టౌన్ లో పెట్టిన తుపాకీని అరే అవునంటే దొంగోడు డైరెక్ట్ పోలీస్ టౌన్ వచ్చిండు పోలీసు వాళ్ళ తుపాకీని ఎత్తుకబోయే ఉపాయం చేసిండు ఇంకా జర్ర అయితే దాన్ని మాయం చేసు కానీ ఒక కానిస్టేబుల్ హుషారున్నట్టున్నాడు తుపాకీని ఎత్తుకబోతుంటే దొరకబట్టిండు ఇక అందరు కూడి ఈ తుపాకీ దొంగను పోలీస్ టౌన్ లనే పెట్టి దర్వాజాలు బంద్ చేసిరు ఇక పెద్ద సార్లు వచ్చినాక ఇగో ఇట్లా దర్శన భాగ్యాలు కల్పించిర్రు అన్నట్టు కానీ ఏ మాట కా దొంగోళ్ళు దొంగోలు రాత్రిపూట తాళమేసిన ఇండ్లల్లో పడతారని అంటారు కానీ వీడు దొంగలకే దొంగ డైరెస్ట్ పోలీస్ టౌన్లోనే లలిత కళలు చూద్దామని చూసిండు కానీ లాస్ట్ నిమిషంలో ఫెయిల్ అయ్యిండు అది అన్నట్టు ముచ్చట